ప్రతి ఒక్క వైఫ్ అండ్ హస్బెండ్కి జరగాల్సింది నెక్స్ట్ కిడ్స్ కిడ్స్ ప్లానింగ్. ఇంతకుముందు అంటే ప్లానింగ్ ఏం లేదు, ఇప్పుడేమో ప్లానింగ్ అదే ట్రైలర్లు వేసినది ఒక డాడ్ వేసా. అప్పుడు ఎంత అంతమందిని ఎలాగనే వాళ్ళంటే అలా బామ్ అంటుంది కదా అలా నానమ్మ. అప్పుడు మాకు పెద్ద పని ఉండేది కాదంటే అప్పుడు క్యాలిక్యులేషన్స్ లేవు. ఇప్పుడు లైఫ్లో ఏది చేయాలన్నా క్యాలిక్యులేషన్, క్యాలిక్యులేషన్ ఏ స్టేజ్కి వెళ్ళింది అంటే ప్రెగ్నెన్సీ ఉండి డెలివరీ అంటే కూడా డెలివరీ కూడా ముహూర్తము అవన్నీ చూసుకొని డెలివరీ చేపిస్తున్నారు అంటే దేనికి సాధారణంగా జరగట్లా టెక్నికల్గా జరుగుతున్నాయి. సో మారిపోయింది. సో అవన్నీ జాగ్రత్తగా హ్యాండిల్ చేశాడు. యాక్చువల్గా ఆన్సర్స్ కూడా వస్తాయి సార్, పెళ్లి కాని వాళ్ళు కూడా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా, మీకు ఆన్సర్స్ కూడా వచ్చేస్తాయి దీంట్లో. సంగీత గారు అంటే మీరు తెలుగులో ఫస్ట్ మూవీతోటే సుహాస్ లాంటి ఆర్టిస్ట్తో చేస్తున్నారు. సో మూడో సినిమానా, సారీ సుహాస్ లాంటి ఆర్టిస్ట్ పక్కన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా పోటీ ఉంటుంది, ఏమాత్రం పర్ఫార్మెన్స్ డల్ అయినా కూడా ఇబ్బంది. సో ఎట్లా అనిపించింది తనతో చేస్తున్నప్పుడు? యాక్చువల్లీ సో హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి, ఎందుకంటే నాకు ఓకే 3 మూవీస్ ఐ హ్యావ్ డన్ బట్ ఐమ్ ఏ బిగినర్. సో తనతో వర్క్ చేయనప్పుడు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది, ఎందుకంటే లైక్ హీస్ వెరీ డెడికేటెడ్ పర్సన్, హార్డ్ వర్కింగ్, చాలా సపోర్ట్ చేశాను నాకు ద డే వన్ టిల్ నౌ కూడా చాలా సపోర్ట్ చేశాను. హ్యాపీ అండి. రాజుగారు కంటిన్యూగా పడుతున్న రెయిన్స్కి సరిపోదా శనివారం కూడా కొంతవరకు ఎఫెక్ట్ అయింది తెలుగు స్టేట్స్లో. సో ఈ సినిమా కూడా 7th వస్తుంది, ఇంకొక 5 డేసే, బట్ బయట అయితే క్లైమేట్ మారేలా కనిపించట్లేదు. మారిపోద్ది అంటే నిజంగా అంటే ఇప్పుడు సరిపోదా శనివారము పడుతున్న వర్షాలకి కలెక్షన్స్ అబ్నార్మల్గా పడిపోవాలి మా ఎక్స్పీరియన్స్, కానీ ఎక్స్ట్రాఆర్డినరీగా హోల్డ్ అయ్యాయి. వర్షం తగ్గితే థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి. బయట వర్షం పడట్లేదు కంఫర్టబుల్గా వెళ్ళిపోవచ్చు అంటే థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి. థర్స్డే కంటే ఫ్రైడే రోజు న్యాచురల్గా తగ్గింది, సాటర్డే మళ్ళీ డే వన్ లాగుంది, సండే మళ్ళీ డే వన్ లాగుంది, ఈరోజు కూడా మ్యాట్నీస్ ఆంధ్ర ఏపీలో ఆల్ థియేటర్స్ ఫుల్స్. ఓకే, అక్కడ వర్షాలు కొంచెం సెటిల్ అవ్వగానే గబ్బర్ సింగ్ ఎఫెక్ట్ ఏమన్నా ఉందండి మీ సినిమా మీద? గబ్బర్ సింగ్, పవన్ కళ్యాణ్ గారు మన నాన్నగారు చెప్పారు కదా వెళ్ళుంటాడు మార్నింగ్ సినిమాకి. ఓకే సార్, అందరూ ఓటీటీ ఎఫెక్టు చాలా థియరిటికల్గా ఎఫెక్ట్ పడింది అంటున్నారు, బట్ ఓవర్సీస్లో తెలుగు సినిమా మార్కెట్ కూడా పెరిగింది, మన సినిమాలు ఎక్కువ మంది చూస్తున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు రాబోయే బిగ్ సినిమాలకి ఓవర్సీస్ మార్కెట్ అనేది చాలా క్రూషియల్గా ఉండబోతుంది అంటున్నారు. ఎగ్జాక్ట్గా ఎట్స్ అవును సార్ సినారియో? అద్భుతం అండి, అదే నేను చెప్పేది. ఇది ఎవ్రీథింగ్ ఈజ్ ఎ సైకిల్. ఓటీటీ అనేది ఓటీటీలో సినిమాలు వస్తున్నాయి అనడం వల్ల ఆడియన్స్ థియేటర్కి రావడం న్యాచురల్గా పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ తగ్గింది. మరి తగ్గితే ఇది ప్రపంచ